నాలుగు స్తంభాల ఆటకు నాందిగా ఈరోజు ఈ సభ జరుగుతుంది. రేవంత్ గారు ఈరోజు కాంగ్రెస్లో ఉన్నారు, రేపు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి అని చెప్పి మాట్లాడుతున్న నేపథ్యం హరీష్ గారు అవనియండి, లేదా కేటీఆర్ అవని ఇప్పుడు అంటారు కరెక్ట్. ఇప్పుడు వాళ్ళంటే బీఆర్ఎస్లో కుదురుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఒక్కసారి కదా పాపం పార్టీ మారాడు, అది కూడా అధినేతకు చెప్పి మరీ అధికారికంగా మారాడు. కాబట్టి ఇంకా ఏదైనా అయితే చూడొచ్చు. అంటే అక్కడ ఒకటి ఉంది, అదేంటంటే అవసరమైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బ్రేక్ చేస్తాడు అని కూడా కొన్ని కథలు బయట మీడియాలో కొంతమంది చెప్తారు కదా. అవును, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేయాలి. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ని ముఖ్యమంత్రిని చేస్తాం, మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే లేదు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మరి ఆయన ముఖ్యమంత్రిని చేసింది. ఆయనకంటే సీనియర్లు, ఆయనకంటే మౌతుబర్లు ఉన్నప్పటికీ కూడా ఈయనైతేనే మనకు విన్నింగ్ గెలుపుకుర్రం నడిపించాడు, పార్టీకి ఊపు తెచ్చాడు అని అది నిజం. అది జరగకపోతే ఏమవుతుంది, తక్కువ మెజార్టీ కాబట్టి అవసరమైతే కనుక రేవంత్ ఇంకేదైనా కూడా చేస్తాడన్న పద్ధతిలో బయట ప్రచారాలు ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు అలా చేస్తారు అని పర్సనల్గా అని అంటే రేవంత్ను కాంగ్రెస్ను వేరు చేసి చూపడం అన్నది కూడా ఒక వ్యూహం అంతే. అంటే అవసరమైతే ఆయన మళ్ళీ పార్టీ మారుతాడు కానీ దీనికోసమేమి ఉండడని. సో ఇవన్నీ మామూలుగా చలమణిలో ఉన్న విషయాలే, కొంత రాజకీయ భాషలో వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరొక విషయంలో ఇదాన్ని సులభంగా ఏమి ఇవన్నీ కూడా జరుగుతాయని మనం చెప్పలేం కానీ, బట్ వాతావరణం. కేటీఆర్ గారు ఇందాక చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది, ఎందుకంటే కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు ఏకవచనంతో సంబోధించడాన్ని ఆయన చాలా తప్పు పెట్టారు. ఇది సభ అంటారా సభలో? సార్ ఇవన్నీ సభలో ఎన్నికల ప్రచారంలోనే జరిగాయి. ఇప్పుడు ఆయన ఈరోజు అయితే పేరు కూడా అయితే లేదు సార్, చాలా వరకు కేసు ఆ సూచనలు వచ్చేట్టుగా చెప్పాడు. కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఆయన శైలి చంద్రశేఖర్ అని చెప్పి ఏకవచనంతో మాట్లాడారు అన్నది కేటీఆర్ గారు అబ్జెక్షన్. అదే అందుకనే ఇప్పుడు మర్యాదలు అనేవి అవి డిమాండ్ చేసేవి కదా, ఎవరెవరు ఇచ్చేవి, ఎవరెవరు పాటించదలుచుకున్న మర్యాదలు, అనుసరించదలిగిన మర్యాదలు వాళ్ళవి. రేవంత్ రెడ్డి దూకుడుగానే ఉండబోతాడు. రేవంత్ రెడ్డి ఏదో సాఫ్ట్గా ఉంటారు, లేకపోతే శైలి మార్చుకుంటారని అదే నా నేనేమనుకున్నాను. ఎందుకంటే తన సక్సెస్ మంత్రం అదే అని అనుకుంటున్నారు ఆయన కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ. అందులో ఆయన చాలా తీవ్ర భాషలో దాడి చేశారు కేసీఆర్ మీద. ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో మన మిత్రుడు ఒక ఆయన అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, కేటీఆర్ నన్ను ఎందుకు అలా అంటున్నారు, కేటీఆర్ కంటే నేను సీనియర్ కదా, నేను వయసులో కొంచెం ఎక్కువ ఏదో చెప్పారు ఆయన. కాబట్టి నన్ను కేటీఆర్ అంట మానేస్తే నేను కేసీఆర్ అంట మానేస్తానని ఒక షరతు పెట్టాడు రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మీరు చూస్తే. ఇప్పుడు ఈ షరతు నెరవేరే అవకాశం లేదు, ఎందుకంటే కేటీఆర్ రేవంత్ రెడ్డిని అంటే మానేరు, ఆయన కూడా ఆయన అంట మానేరు. మనం ఒక విధంగా ఇంకా ఇవి మరీ శృతి మించకుండా మనం చూసుకోవాలి. ఇవి ఏదో దుర్భాషల స్థాయికి వెళ్ళకూడదని చూడాలి మనం. అంతేగాని కేసీఆర్కు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి ఒక కీలక పాత్రధారిగా సూత్రధారిగా ఆ స్థానం ఇవ్వడానికి ఆ పద్ధతిలో రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పటివరకు మాట్లాడలేదు. మాట్లాడే ఆలోచన కూడా అంత తేలిగ్గా ఉండకపోవచ్చు. ఏదైనా రాజకీయంగా ఎవరైనా చెప్తే తర్వాత మార్చుకుంటారేమో నాకు తెలియదు కానీ మనం, బట్ ఆయన తీవ్ర దాడి కేసీఆర్ మీద దాడి చేయటమే అఫెన్స్ అనేది, అఫెన్సివ్ పాలిటిక్స్ ఇస్ కేసీఆర్ రేవంత్ రెడ్డి పాలసీ. దాని ఫస్ట్ టార్గెట్ కేసీఆర్. ఇంకా దాన్ని కేసీఆర్ గారు తెలంగాణ నిర్మాత అవన్నీ ఎందుకు అంటాడు, కేసీఆర్ అలాగే మాట్లాడతాడు రేవంత్ రెడ్డి అంటే. బట్ ఓకే, దానికి అటు నాయకుడుగా కానీ కుమారుడుగా కానీ కేటీఆర్ అభ్యంతరం కూడా పెట్టవచ్చు. దట్ డజన్ ఎన్టీఆర్ ఉన్నాడండి, ఎన్టీఆర్ చాలా పెద్ద ప్రజలు చాలా ఆరాధిస్తారు నటుడుగా కానీ నాయకుడుగా కానీ. కాంగ్రెస్ వాళ్ళు ఎలా మాట్లాడేవాళ్ళు తెలుసా, ఎన్టీఆర్ను చాలా చులకనగా అసలు మనిషిగా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన గెలుపు ఆయన మంద అంటారు. టీడీపీ వాళ్ళు ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ను అసలు ఆరాధ్య దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారు. కాకపోతే ఇక్కడ తెలంగాణ ఉద్యమం ఒక నేపథ్యం ప్రత్యేకత ఉంది అనే దాంతో కేసీఆర్ తెలంగాణ అని వాళ్ళు చెప్తారు. కేసీఆర్ మమ్మల్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ ద్వారా వచ్చి రకరకాల ఎత్తుగడలతో ఇదంతా కైవసం చేసుకొని మన మీద పెత్తనం చేశాడు, విధ్వంసం చేశాడు, విధ్వంసకారుడు అని వీళ్ళు చెప్తుంటే ఆయన నిర్మాతని కీర్తించే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇది సభలో మనం ఈ అంశం మీద చాలాసార్లు మనం చూస్తాం. నేనంటాను ఇరుపక్షాలు కూడా ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళు ఇవ్వచ్చు, దానికి ఏమి ఒకరికి ఉంటే ఇస్తే రాకు చెప్పండి. మొన్న రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని వెళ్ళి పరామర్శించినప్పుడు ఓకే కొత్త రాజకీయాలకు ఏమన్నా తెర తీసారేమో అని చెప్పి పెద్ద ఎత్తున అందరూ మాట్లాడారు. మీరు ఎక్కువ ఆశపడకండి, నేను మీకు ఆ రోజే చెప్పాను
దాని మీద అప్పటికే మీమ్స్ అవన్నీ కూడా నడుస్తున్నాయి. మనము ఉన్నదాన్ని గౌరవ గుర్తించాలి, అదే సమయంలో ఎక్కువగా భ్రమపడకుండా ఉండటం కూడా చాలా అవసరం. ఇవన్నీ వాదనలు వాళ్ళు తీసుకొస్తారు. దట్ వే కేటీఆర్ ప్రిపేర్ అయ్యి వచ్చారు ఒక దాడికి, ఒక తీవ్ర దాడికి. అంటే మాది అంతా మేము ఏదో తప్పు చేసామని చేస్తున్నారు, కానీ మేము చాలా చేసాం, దాన్ని మీరు ఎందుకు చెప్పడం లేదు అనేది ఒకటి. ఇంకోటి నా ఉపన్యాసం వినాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు, తాపత్రయపడుతున్నారని కూడా రేవంత్ కొన్ని చెలుకులు విసిరారు. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ ప్రసంగంలో ఎదురుదాడి విసురులు ఎక్కువగా ఉన్నాయి.